హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఇడ్లీ తయారు చేయడం ఎలాగో చూడబోతున్నాం ఇడ్లీ అంటే ఏముంది రెగ్యులరే కదా అనుకోవద్దు స్పెషల్ ఇడ్లీ అనమాట స్పెషల్ ఇడ్లీ ఎలాగంటే ఇందులో క్యారెట్ తురుము యాడ్ చేసుకుంటున్నాం అలాగే రాగి పిండి కూడా యాడ్ చేసుకుంటున్నాం ఇవి రెండు కలిపి ఇక్కడ లీవ్స్ చూపిస్తున్నాను కదా ఆ లీవ్స్ జాక్ ఫ్రూట్ లీవ్స్ అనమాట ఆ పిండిని ఆ లీవ్స్ లోపల పెట్టి కుక్ చేయబోతున్నాము ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దామా మరి జాక్ ఫ్రూట్ లీవ్ తీసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను ఈ లీఫ్ని కుట్టడానికి మీరు టూత్పిక్స్ కూడా యూస్ చేయొచ్చు నాకు ఇవి దొరికాయి కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను వీటిని దాన్ని ఇలా లోపలికి పెట్టి గుచ్చి ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా చూడండి కోన్ షేప్లో రెడీ అయిపోయింది లీఫ్ ఇంకోటి తయారు చేసి చూపిస్తాను చూడండి ఒక లీఫ్ తీసుకొని కరెక్ట్గా హాఫ్ హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా తిప్పగానే ఇలా రెడీ అయిపోతుంది సేమ్ ఇలాగే లోపలికి అనేసి ఇలా అనేసేయడమే ఈజీగానే ఉంది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవడము చూసారు కదా చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు ఇదే ప్రాసెస్తో అన్నీ రెడీ చేసి పెట్టుకుందాము అన్నీ రెడీ అయిపోయాయి కదా ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాం మనం మినపప్పు నానబెట్టుకొని రుబ్బుకున్న తర్వాత ఇడ్లీ రవ్వ కలిపి పెట్టుకొని ఎంతవరకు ఉంచుకున్నాము ఆ పిండి ఇప్పుడు ఇది ఇడ్లీ యాజ్ ఈజ్ రెగ్యులర్ ఇడ్లీ ఎలా తయారు చేస్తామో అలా చేసుకున్నదే ఇప్పుడు మనం ఈ పిండిని రెండు బౌల్స్లోకి సపరేట్ సపరేట్గా తీసుకుందాము తీసుకున్న తర్వాత దాంట్లో మనం ఒక బౌల్లో క్యారెట్ ఒక బౌల్లో పిండి యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇదో క్యారెట్ క్యారెట్ తురం పెట్టుకున్నాము ముందుగానే ఒక బౌల్లో ఇడ్లీ పిండిలో కొంచెం క్యారెట్ యాడ్ చేస్తున్నాము ఇంకో బౌల్లో రాగి పిండి యాడ్ చేస్తున్నాం ఇడ్లీ పిండిలోనే యాడ్ చేస్తున్నాం ఇవి ఈ ఇడ్లీ పిండిలో రాగి పిండి బాగా కలిసిపోయేలాగా కలుపుకుందాము సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు బీట్రూట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంది నచ్చుతుంది అంటే కలుపుకోవచ్చు క్యారెట్ కూడా అలాగే కలుపుకుందాము క్యారెట్ అంతా ఇడ్లీ పిండిలో కలిసేలాగా కలుపుదాము రెడీ అయిపోయింది కదా పక్కన పెట్టుకుందాం మనం ఈ రెండు ఫ్లేవర్స్ కలుపుకోగా ఇంకా ఇడ్లీ పిండి మన దగ్గర మిగిలిపోయింది కదా ఆ పిండిని కూడా మనం సేమ్ ఇలాగే వాటితో పాటు ఆకుల్లో పెట్టి కుక్ చేసుకుందాము ఇదే మనం రెడీ చేసుకున్న లీవ్స్ ఉన్నాయి కదా ఆ లీవ్స్ తీసుకొని ఆల్రెడీ మనం క్యారెట్ తురుము పెట్టుకున్నది ఆ లీవ్స్లో ఫిల్ చేయాలి అలాగే కొంచెం తక్కువగా ఫిల్ చేసుకుందాము కుక్ అయిన తర్వాత పైకి వస్తుంది కదా అందుకని కొంచెం తక్కువగానే ఫిల్ చేసి పక్కన పెట్టుకుందాం క్యారెట్ అయిపోయింది కదా సేమ్ అలాగే రాగి పిండితో ఉన్నది పిండి కూడా సేమ్ వాటర్లో ఫిల్ చేసుకుందాం కొన్ని రాగిపిండివి కొన్ని క్యారెట్వి ఇంకా కొన్ని రెగ్యులర్గా ఉం చేసుకునే ఇడ్లీ పిండివి తీసుకుందాము ఇది రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ పిండి అనమాట అన్నీ ఇలా ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం జాక్ ఫ్రూట్ లీవ్స్ యూస్ చేసాం కదా ఆ ప్లేస్లో మనం రావి ఆకులు కూడా యూస్ చేయొచ్చు రావి ఆకులతో చేసుకోవడం హెల్త్కి చాలా మంచిది మాకు చిన్నప్పుడు వినాయక చవితి వచ్చిందంటే కుడుములు ఎలా తయారు చేసేవాళ్ళు అంటే రావి ఆకుల్లోనే కుడుములు తయారు చేసేవాళ్ళు అనమాట స్టీమ్లో పెట్టి కుక్ చేసేవాళ్ళు మాకు ఊర్లో మా అమ్మ వాళ్ళు మనం పిండంతా ఆకుల్లో నింపి పెట్టాం కదా వాటన్నిటిని ఇప్పుడు ఇలా హోల్స్ ఉన్న బౌల్ ఒకటి తీసుకొని అందులో పెట్టుకుంటున్నాము లేదా ఇడ్లీ పాత్ర ఉంది అంటే ఇడ్లీ దాంట్లో అయినా పెట్టుకోవచ్చు బట్ మనకి ఇది కోన్ షేప్ ఉంది కాబట్టి నేను బౌల్లో పెడుతున్నాను సేమ్ ఇడ్లీ ప్రాసెస్ లాగే వాటర్ కింద యాడ్ చేసుకొని స్టీంలో పెట్టి కుక్ చేసుకోవాలి వీటిని అది ఎలాగో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఫస్ట్ వాటర్ యాడ్ చేయాలి వాటర్ పైన ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకుంటుకున్న ఇడ్లీది పెట్టుకొని మూత క్లోజ్ చేసి టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎలా కుక్ అయిపోయాయో రెడీ అయిపోయాయి ఇడ్లీ ఇప్పుడు ఈ ఇడ్లీని మనం ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందామా మరి చూసారు కదా క్యారెట్ ఇది 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 రెగ్యులర్ ఇడ్లీ పిండి ఇది రాగి పిండితో అన్నీ చాలా బాగా కుక్ అయ్యి వేడిగా ఉన్నాయి ఇప్పుడు మనం లీవ్స్లోంచి తీసి ప్లేట్లో పెట్టేసుకుందాము వావ్ షేప్ మాత్రం చాలా బాగుంది కాలిపోతుంది చెయ్యి అన్నీ ఇలాగే తీసి రెడీగా పెట్టుకుందామా ఈ ఇడ్లీలో మనం కారపొడి చట్నీ కారొడితో పాటు కాంబినేషన్ నెయ్యి చాలా బాగుంటుంది ట్రై చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ మనం రెగ్యులర్గా చేసే ఇడ్లీ కాకుండా ఇలా డిఫరెంట్గా మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి మీకెలా ఈ ఇడ్లీ వచ్చాయో నాకు తెలియచేయండి ఈ ఛానల్లో కామెంట్ సెక్షన్ ఒకటి ఉంటుంది ఆ కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ రూపంలో మీరు మీ ఒపీనియన్ తెలియచేయచ్చు